मन तो देवड़ उड़ा आये को अंक आये चुनाव वारी मध्य निवास निवस परशुद्ध स्थला निर्मिपल अेवड़े प्राप्त नशिचपोट देश अंदर देवि बिडल देवन सत् देवन कुमार देवन कुमार मारपी देवि आराधी देवन उद्देश्य अंटे मुख्य मन मध्य आये उ आये इष्टपड़ा मन तो आये उ मन मध्य आये उ मन तो आये निवास अंदकना वार परिशुद्ध स्थल निर्मिपल देवड़े को निवास मंदिर स्ट्रक्चर लेते मंदिर आलोचना दैवजन आलोचना का లేతే పెద్దల ఆలోచన కాదు ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసుల ఆలోచన కాదు దేవుడే తన ఆలోచనను వ్యక్తం చేస్తున్నాడు ఏంటి నేను వారి మధ్య వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలయును మొట్టమొదటిగా మందిరం అనే మాట బైబిల్లో మొట్టమొదటిగా మనం చూస్తే ఆదికాండం ఒకసారి మీకు చూపిస్తాను ఆ సందర్భాన్ని మీకు చూపిస్తాను తీయండి ఆదికాండం 28వ అధ్యాయం 16వ వచనంలో అసలు విషయం ఏంటో మీకు తెలియజేస్తాను అసలు దేవుడు అక్కడ 28వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదాం యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు అది నాకు తెలియకపోయేననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకొనిను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాతిని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను మరి అతడు ఆ స్థలమునకు బేతేలును పేరు పెట్టెను ఆమే దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఉన్న ఆ స్థలానికి ఒక పేరు ఉంది బేతేలుని పేరు పెట్టాడు జాగ్రత్తగా దేవుడు ఉండే స్థలం యెహోవా ఈ స్థలం ముందు ఉన్నాడు దిస్ ఇస్ ద గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ దేవుడు నివసించే స్థలం దేవుడు ఉండే స్థలం దేవుడు కోరుకున్న స్థలం దేవుడు తన ప్రజల మధ్య నివాసం చేయాలని ఆయన ఆలోచన చేసి ఆ ఆలోచన ప్రకారంగా పలాని స్థలములో పలాని వారి మధ్య నేను ఉండాలని నేను కోరుకుంటున్నాను నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అని దేవుడు చెప్పాడు ఆ చెప్పిన మాట ప్రకారంగా పెద్దలు కావచ్చు సేవకులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు ఎవరైనా కానీ ప్రార్థనా పూర్వకంగా ఒక స్థలాన్ని కేటాయించి ఆ స్థలమందు పరిశుద్ధ స్థలాన్ని పరిశుద్ధ మందిరాన్ని ఏర్పాటు చేస్తారు ఆమేన్ హల్లెలూయా అయితే మొట్టమొదటిగా ఈ బేతేలు అంటే దేవుని మందిరం బేతేలు కట్ట అమా చూడండి చూడండి బేతేలు కట్ట ఒకవైపున హాయి ఇంకొక వైపున బెతావేను అనే రెండు పట్టణాలు ఉన్నాయి జాగ్రత్త వినాలి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను చరిత్ర బేతేలు అనేటువంటి ఈ పట్టణానికి ఒకవైపు హాయి పట్టణం ఇంకొక వైపు బెతావేను అనే పట్టణం ఉంది దేవుడు ఎలాంటి స్థలాలను ఎలాంటి వ్యక్తులను కోరుకుంటాడో మీకు అర్థం కావటానికి చెప్తున్నాను మందిరం యొక్క విశిష్టత ఏంటో మందిరం యొక్క గొప్పతనం ఏంటో మీకు చెప్తాను జాగ్రత్తగా బేతేలుకు ఒకవైపున హాయి మరోవైపున బెతావేను చెప్పను ఒకసారి చెప్పన్నా బెతావేను ఒకవైపు హాయి ఇంకొకవైపు బెతావేను హాయి అనగా పాడు దిబ్బ జాగ్రత్తగా ఏంటిది హాయి అంటే పాడు దిబ్బ బెతావేను అని అంటే శూన్యం బెతావేను అంటే శూన్యం ఇప్పుడు మీరు చెప్పాలి ఒకవైపు పాడు దిబ్బ ఇంకొక వైపు శూన్యం మధ్యలో బేతేలు అనగా దేవుని మందిరం గట్టిగా చెప్పబడి ప్రభుత్వం ఒకవైపు పాడు దిబ్బ మరోవైపు శూన్యం పాడు దిబ్బ శూన్యం మధ్యలో బేతేలు ఉంది బేతేలుగా దేవుని మందిరం దేవుడు ఎక్కడ ఉండాలని దేవుడు ఇష్టపడతాడంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది ఆరోగ్యవంతుల కొరకు కాదు వైద్యుడు ఎవరికి రోగుల కొరకే వైద్యుడు అవసరం నీతిమంతుల కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాలే ఎవరి కొరకు వచ్చారు పాపుల కొరకు అంటే దేవుడు ఎవరి మధ్య ఉండాలని ఆయన కోరుకుంటాడంటే
आध्यात्मिक चचिपोते भूमि मीद अड्रस लेने वो लोका पापा की शापा की लोन वो బ్రతుకుల విరక్తి కలిగి బ్రతుకు మీద విరక్తి కలిగి ఈ బ్రతుకు వద్దురా బాబు అని చెప్పి బ్రతుకు మీద విరక్తి కలిగి జీవించేటువంటి వారి మధ్య ఆయన ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. గట్టిగా చెప్పుకొడుతున్నాడు. పాడైన పాడైపోయిన స్థలం, ఒకవైపు పాడు దిబ్బ, మరోవైపు శూన్యం, మధ్యలో బేతేలు అనగా దేవుని మందిరం. దేవుడు ఏ స్థలాన్ని కోరుకుంటాడంటే పాడైపోయిన స్థలాలను, చెడిపోయిన స్థలాలను, చెడిపోయిన కుటుంబాలను, చెడిపోయిన కుటుంబాలను, వ్యక్తులను, పాడైపోయిన కుటుంబాలను, పతనమైన కుటుంబాలను, ఆధ్యాత్మికంగా దిగజారిపోయినటువంటి వారిని, దేవుని నుండి దూరమైపోయినటువంటి వారిని, వారిని బలపరచాలి, వారిని వారిని తన బిడ్డలుగా తన సొత్తుగా చేసుకోవాలని, వారి మధ్య నివాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. దట్ ఈస్ ద బేతేల్. ఎందుకయ్యా దేవుడు మన మధ్య నివాసం చేయాలని కోరుకుంటున్నాడు అంటే మనల్ని బాగు చేయాలి, పాడైపోయిన మనల్ని బాగు చేయాలి, పతనమైపోయిన మనల్ని బాగు చేయాలి. ప్రపంచంలో పాపిని ఎవడైనా ప్రేమిస్తారండి? ఒక దుర్మార్గుడు ఉన్నాడంటే దుర్మార్గుని ఎవరైనా ఇష్టపడతారా? వాడిని చూసి చాలా దూరంగా వెళ్ళిపోతారు. అమ్మో వీడితో తమాషగా, వాడి జోలికి వెళ్ళకూడదు, వాడి సహవాసం చేయకూడదు, వాడిని ప్రేమించడం వానికి దూరంగా ఉంటారు. మరి అందరూ ఆ విధంగా పాపిని దూరంగా పెట్టి అసహించుకొని చేతనించుకుంటే ఆ వ్యక్తి ఎలా బాగుపడాలండి? గుంటూరులో అంటే మీకు జస్ట్ మీకు అర్థం కావటం చెప్తున్నాను. గుంటూరులో ఒక దొంగల ఏరియా, చుట్టూ గుంట అంటే ఒక రౌడీ సీటర్స్ ఉండే ప్రాంతం అనుకోండి. ఆ ప్రాంతంలో ఇదివరకు నివాసం చేయటానికి భయపడే వాళ్ళు ఉంటారు. అమ్మో ఆ ప్రాంతంలో అందరు దొంగలు, అందరు రౌడీ సీటర్లు, వాళ్ళ మధ్య వద్దురు బాబోయ్, ఉన్న స్థలాలు కూడా అమ్ముకొని తక్కువకు అమ్ముకొని ఎక్కడో కొనుక్కొని ఉన్నారంటే రౌడీల మధ్య, దొంగల మధ్య నివాసం చేయటానికి ఎవరు ఇష్టపడరు? రెడ్ లైట్ ఏరియా ఉంది, ఆ ఏరియాలో నివాసం ఒక ఇల్లు కట్టుకుని సంసారం చేయడానికి ఎవరు ఇష్టపడరు? అమ్మో ఆ ఏరియా రెడ్ లైట్ ఏరియా, ఇది దొంగల ముట్ట, ఇది రౌడీలు ఉండేది, ఇది మూర్ఖులు లేతే, ఇట్లా చెడిపోయిన వారి మధ్య ఎవరు ఉండాలని ఎవరు ఇష్టపడరండి? కానీ ప్రభువు మాత్రం చెప్పండా, ప్రభువు మాత్రం మన ఇంట్లో మన మన కడుపును పుట్టిన మన కుమారుడే లోకానికి బానిసై తిరుగుబోతుడుగునో త్రాగుబోతుడుగునో ఉంటే వాడితో ఉండటానికి ఇష్టపడతామా? వాడితో నడవటానికి ఇష్టపడతామా? ఒక త్రాగుబోతుడు నా సొంత నా తమ్ముడే అనుకోండి, తోడబుట్టిన తమ్ముడే, వాడు త్రాగి ఊగుతా ఉన్నాడు, ఊగుతా ఉన్నాడు, వాడితో పాటు కలిసి చేయి పట్టుకొని నడవటానికి నేను ఇష్టపడతానా? ఏమి, నా తమ్ముడే కదా, తోడబుట్టినోడే కదా, నా రక్త సంబంధికే కదా, వాడితో పాటు వాడి భుజం మీద చేసి వాడితో పాటు నేను నడవచ్చు కదా, మరి ఎందుకు నడవను? వాడు త్రాగుపోతాడు, వాడితో పాటు ఉంటే నాకున్న పరువు కూడా పోయింది, నాకున్న విలువ కూడా పోయింది అని చెప్పి పాపిని పాపిగానే చూస్తున్నది. కానీ లోకం పాపిని ప్రేమించే వారు ప్రపంచంలో ఎవరు లేరు. మరి దేవుడు మాత్రం ఇలాంటి వ్యక్తుల మధ్య, ఇలాంటి ప్రజల మధ్య, ఇలాంటి జనుల మధ్య నివాసం చేయాలని దేవుడు ఇష్టపడి, అందుకే ఒకవైపు పాడు దిబ్బ, ఒకవైపు శూన్యం, మధ్యలో దేవుని మందిరం. అందుకే బేతేలు ఎక్కడ ఉంది అంటే బేతేలుకు ఒకవైపు హాయి, ఒకవైపు బెతావేను. హాయి బెతావేను, పాడు దిబ్బ శూన్యం. ఇలాంటి ప్లేస్ ఎన్నుకొని అక్కడ దేవుడు ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆమేన్. నా ప్రియమైనటువంటి వాళ్ళ, మన గ్రామాన్ని మన ప్రాంతాన్ని బాగు చేయాలనే దేవుని ఉద్దేశం, మన మధ్యలో నివాసం చేయాలనే దేవుని ఉద్దేశం, మనతో నివాసం చేయాలని దేవుడు ఉద్దేశిస్తున్నారు. ఇంకా మీకు అర్థం కావటానికి మీ మండలంలో లేకపోతే ఈ పెరిగిపురం మండలంలో మండల అధికారి వచ్చి మన ప్రాంతంలో నివాసం చేస్తాడా? చెప్పండి. ఒక 5 సెంట్ల స్థలం తీసుకొని మంచి ఇల్లు కట్టుకొని మాతో పాటు ఉండటానికి ఇష్టపడతారా? వాడు మనిషే, మనతో కలిసి ఒక 5 సెంట్లు స్థలం తీసుకొని ఇల్లు కట్టుకొని నివాసం చేయటానికి ఇష్టపడటం లేదు. సమాజం ఎంత పూర్తిగా మారిపోయిందో చూడండి. ఒక మండల ఆఫీసర్ మనతో కలిసి ఉండడానికి ఇష్టపడటం లేదు. స్థాయి చూసుకుంటున్నాడు, స్టేటస్ చూసుకుంటున్నాడు, స్థాయి